సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ మూవీలో మనకు మన ప్రశాంత్ నీల్ గారు ఎన్ని క్వశ్చన్స్ వదిలేశాడంటే లెక్కలేనన్నున్నాయి. ఆ క్వశ్చన్స్ అన్నింటికీ ఒకటే ఆన్సర్, పార్ట్ 2 శౌర్యంగ పర్వం. ఈ పార్ట్ 2లో కూడా చెప్పడానికి టైం సరిపోతుందా అనేది ఇంకో క్వశ్చన్, ఎందుకంటే అన్ని వదిలేశాడు మన నీల్మామ. వాటన్నిటికీ ఆన్సర్ ఇవ్వాలి. అలానే దేవ వరద ఎందుకు బద్ధశత్రువులుగా మారారు అన్నదానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఇవ్వాలి, లేదంటే దానికి మనం కనెక్ట్ అవ్వలేము. ఈ సలార్ మూవీని థియేటర్లో చూసినప్పుడు ఎలా అయితే కొన్ని క్వశ్చన్స్ మనకు రైజ్ అయ్యాయో, అలానే ఈ ఓటీటీకి వచ్చినప్పుడు అందుకు డబుల్గా మనకు అయితే రైజ్ అయ్యాయి క్వశ్చన్స్. ఈ మూవీని రిపీట్స్లో చూసే కొద్దీ ఈ మూవీ మనకు ఒక పాయిజన్ లాగా ఎక్కుతుంది. కేవలం సౌత్ లాంగ్వేజెస్లోనే రిలీజ్ చేస్తేనే ఫారెన్ ఆడియన్స్ పిచ్చెక్కిపోతున్నారు మన ప్రభాసన్ని చూసి. ఇక ఇంగ్లీష్ హిందీలో వదిలితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది దాని రెస్పాన్స్. ఈ మంత్లోనే వస్తుంది ఇంగ్లీష్ అండ్ హిందీలో కూడా మూవీ. సో ఇప్పుడు పార్ట్ 1ని డీకోడ్ చేసి అలానే పార్ట్ 2 కోసం వదిలేసిన కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి, మన ప్రశాంత్ నీల్ గారు తను ఒక స్టోరీ రాసుకునేటప్పుడు డ్రింక్ చేస్తూ రాస్తాడంట. మరి ఈ సలార్ రాసేటప్పుడు ఏ బ్రాండ్ కొట్టి రాశాడో కానీ ప్రతి చిన్న సెటప్కి పే ఆఫ్ ఇచ్చాడు మన నీల్మామ. మూవీ స్టార్టింగ్ సీన్ చూస్తే మనకు ఈ రుద్ర మన వరద ముక్కుపోగు తీసుకున్నాడు అని దేవ దాన్ని తీసుకురావాలి అనుకుని అతన్ని అక్కడికి తీసుకువెళ్ళి అక్కడున్న ఒక అతనికి షాక్ కొట్టించి పడేసి మన వరద ముక్కుపోగుని రుద్ర నుంచి తీసుకుని, ఇంకొకసారి ముక్కుపోగు తీసుకుంటే నా చేతిలో ఈసారి కరెంటు వైర్ కాదు కరెంటు పోల్ ఉంటుంది అని అంటాడు. అయితే మనకు దేవ అలానే వరద కలవటం రెండు సార్లు చూపిస్తారు, ఒకటి స్టార్టింగ్ సీన్లోను అలానే సెకండ్ హాఫ్లోను. ఈ రెండు సీన్స్లోనూ రుద్ర వరద ముక్కుపోగు మీద చెయ్యేస్తాడు. ఫస్ట్ టైం వేసినప్పుడు రుద్ర అంటాడు, ఏంట్రా నువ్వు ఏదో ఆర్మీని తీసుకొస్తావు అని అనుకుంటే వీడిని ఒక్కడిని తీసుకొచ్చావు అని అంటాడు. అలానే సెకండ్ టైం కలిసినప్పుడు ఇక్కడ ఆర్మీ అవసరం ఉంటుంది కానీ మళ్ళీ దేవానే తీసుకొస్తాడు వరద, ఎందుకంటే అందరూ ఎవరి ఆర్మీని వాళ్ళు అదర్ కంట్రీస్ నుంచి చాలా మందిని తెచ్చుకుంటారు కానీ మన వరద ఒక్క దేవానే తెచ్చుకుంటాడు. ఈ దేవ ఒక్కడే ఒక్క ఆర్మీతో సమానం. అలానే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ట్రస్ట్ అదే నమ్మకం మనకు చూపించాడు మన నీల్మామ. అంతేకాకుండా ఈ 2 టైమ్స్ కూడా వరద తనకి వచ్చిన కష్టం చెప్పడు కానీ దేవానే తెలుసుకుంటాడు వీడెంతో కష్టం ఉంటే తప్ప నా దగ్గరికి రాడు అని. అందుకే ఏమాత్రం ఆలోచించకుండా అక్కడున్న ఆపద ఎంత పెద్దదో అని చూడకుండా జస్ట్ వాళ్ళమ్మకి చెప్పి వస్తా అని అంటాడు అంతే. అంత స్ట్రాంగ్ వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్. మనకు వీళ్ళిద్దరి మధ్య ఉన్న సీన్స్ చూపించింది చాలా తక్కువే కానీ చూపించిన వాటిలోనే చాలా ఇంపాక్ట్ ఉండేలా చూసుకున్నాడు మన ప్రశాంత్ నీల్మామ. అలానే రాజ్మన్నర్ అందరి శౌర్యంగుల్ని చంపమని మనుషుల్ని పంపినప్పుడు దేవ వాళ్ళందరినీ ఎంతగానో ఆపడానికి ప్రయత్నిస్తాడు కానీ అతనేమి చేయలేకపోతాడు. అందరూ వాళ్ళమ్మని చంపడానికి కొట్టుకుంటారు, నేను చంపుతా అని. అలానే వీళ్ళు వాళ్ళ మదర్ని కఠినంగా చంపాలి అవమానించాలని వాళ్ళ మదర్ శారీని లాగటానికి ప్రయత్నిస్తారు. అప్పుడు మన దేవ కూడా చాలా కోపంతో అరుస్తూ కళ్ళు మూసుకుంటాడు. ఇందుకేనేమో మనకు సెకండ్ హాఫ్లో వచ్చే కాటేరమ్మ సీన్లో ఆ చిన్న పాపని తీసుకెళ్లేటప్పుడు మన దేవ రాక్షసుడిలా మారిపోతాడు. ఇన్నాళ్ళు ఇదే జరుగుతుందా ఇక్కడ, అది కూడా చిన్న పిల్లల మీద అని ప్రతి ఒక్క అమ్మాయిలోనూ వాళ్ళమ్మని చూసుకుంటాడు మన దేవ. అందుకే అంత కోపంగా కాలి మాతలా మారిపోతాడు. వాళ్ళందరినీ ఎంత ఘోరంగా చంపుతాడంటే అసలు వాళ్ళు ఎందుకు పుట్టామ్రా అనుకునేంత ఘోరంగా చంపుతాడు దేవ వాళ్ళందరినీ. వాణ్ణి చంపింది దేవ తన స్నేహితుణ్ణి అవమానించాడు అన్న దానికి మాత్రం కాదు, ఆడవాళ్ళని హింసించాడని మాత్రమే. వాళ్ళని అంత దారుణంగా చంపేస్తాడు మన దేవ. ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా మన దేవకి ఇంటర్వెల్లో ఇచ్చే హైప్ కోసం బిల్డ్ చేస్తాడు మన నీల్మామ. అందుకే మనకు ఆ సీల్ సీన్ చూపిస్తాడు. కేవలం ఒక్క సీల్ని చూసే మొత్తం దేశం అంతా అల్లకల్లోలమైపోతుంది. మొత్తం దేశమంతా అల్లకల్లోలమైపోతుందంటే అతను చేసిన విధ్వంసం ఏ స్థాయిలో ఉందో మీరే ఇమాజిన్ చేసుకోండి. అలానే ఈ ఫస్ట్ హాఫ్లో ఎక్కువగా సెటప్స్ అండ్ పేఅప్స్ ఉంటాయి. పిల్లలతో దేవ చెప్తాడు కదా, బిగించే పనులు ఇచ్చారు విరగ్గొట్టమంటే ఒక్కటే దెబ్బ అని. ఇంకా చాలానే ఉంటాయి, మీరు అవి చూసే ఉంటారు. అలానే ఇక ఇంటర్వెల్ సీన్ ముందు మనకు సీల్ గురించి మామూలు హైప్ ఇవ్వరు, దాన్ని ముట్టుకుంటే మసైపోతారు అనే రేంజ్లో హైప్ ఇచ్చి అలానే అదే సీల్ వేసిన బండిని మన దేవ ఆపితే ఎవరు ఆపలేరన్నావు కదరా అంటే ఆ సీల్ని పుట్టించిందే వాడురా అని అలా ట్యాటూని రివీల్ చేస్తూ మనకు దేవ ఫేస్ రివీల్ ఉంటుంది. జస్ట్ ట్యాటూని చూస్తేనే అందరిలోనూ వణుకు మొదలవుతుంది, ఎందుకంటే ఆ ట్యాటూకి ఉన్న పవర్ అలాంటిది. ఆ ట్యాటూ మనకు క్లియర్గా చూపించరు కానీ దాని ఒరిజినల్ ఫోటో ఇదే. నరకానికి పంపించే రాక్షసుడిలో ఉంటుంది ఈ ట్యాటూ గుర్తు. ఈ ట్యాటూ గుర్తు అండ్ ట్యాటూని వేసుకున్నవాడు ఇద్దరు రాక్షసులే. ఇక మన దేవాన్ని రివీల్ చేస్తుంటే ఓబులమ్మ పడిపోయి రాధారమ లేస్తూ సలార్ దేవరత రైజర్ అని అరుస్తుంది. అసలు మైండ్ మింగే ఎలివేషన్ ఇస్తుంది దేవాకి. అలానే చాలా బాగా ప్లాన్ చేశాను కదా అని అంటుంది. అక్కడున్న ఎవరికి ఏం అర్థం కాదు.
మన ఓబలమ్మ జస్ట్ ఆద్యాన్ని మాత్రమే వెతకమంటుంది, కానీ రాధారమ్మ దేవాన్ని వెతికే పని ఇంకొకటికి ఇచ్చి ఉంటుంది. ఆద్య ఎక్కడ ఉంటే అక్కడ దేవ ఉంటాడు అని అందుకే తనకి సీలు వేసేలా చేసి దాన్ని ఆపగలిగేది ఒక్క దేవానే అని ఆమెకు తెలుసు. అలానే దేవ వస్తాడు, ఆ సీల్ని ఆపుతాడు. సీల్ని ఆపారు ఎవరో అని బాబా అంటే, మన వరదరాజమన్నారు దాన్ని ఆపింది ఎవరో నాకు తెలుసు, అది వాడి పని, వాడు తప్ప దాన్ని ఆపే ధైర్యం ఎవ్వరికీ లేదు, ఎందుకంటే అసలు దాన్ని క్రియేట్ చేసిందే మన దేవ, అందుకే వరద అంటాడు వాడేగా చెప్పింది, ఎవరు ఆ సీల్ని ఆపినా చంపేయమని, ఇప్పుడు అదే చేయమని చెప్తాడు. ఇప్పుడు ఇద్దరి మధ్య వార్ ఇంకా పెరుగుతుంది. అప్పుడే మనకు బిలాల్ ఖాన్సార్ కథ చెప్తాడు ఆద్యాకి, రాజమన్నార్ మొత్తం శౌర్యంగా తెగనే లేకుండా చేయమని చెప్పాడు, రాత్రికి రాత్రే అందరినీ చంపమన్నాడు అని చెప్తాడు. అలా అందరినీ చంపేటప్పుడు ఏదో ఒక చోట మనకు గ్రీన్ కలర్ని కనిపించేలా చేశాడు మన నీల్మామ, ఎందుకంటే వాళ్ళకి ఉన్న ఒక గుర్తు అది, ఒక ఆమె జాకెట్ కలర్ గ్రీన్గా ఉంటుంది. అలానే మిగిలిన వాళ్ళని చంపేటప్పుడు మనకు ఎక్కడో ఒక చోట గ్రీన్ లైట్ వచ్చేలా జాగ్రత్త పడ్డాడు నీల్మామ. అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పలే మన నీల్మామకి, ఎందుకంటే ఒక కమర్షియల్ సినిమాలో ఈ రేంజ్ డీటెయిలింగ్ని ఉండేలా చూసుకునేది ఒక్క మన రాజమౌళి గారే, కానీ మన ప్రశాంత్ నీల్ గారు కూడా ప్రతి చోట పర్ఫెక్ట్గా ఉంటారు. ఇక అందరినీ చంపించిన మన రాజమన్నర్ క్యాన్సర్ చుట్టూ పెద్ద పెద్ద గోడలు కట్టిస్తాడు, అతి పెద్ద ఆర్మీని దింపుతాడు. అదెందుకో మీకు తెలుసు, వాళ్ళు వస్తే మనోడికి బాక్స్ బద్దలవుతుందని, కానీ వాడిని ఎర్రి ఎదవని చేసి వాడి కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు బారావా, మాస్ రివెంజ్ కదా. ఇక మన రాజమన్నర్కి కింద కారిపోయే నిజం తెలుస్తుంది, విష్ణువుని నారంగిని వేసేసింది ఎవడో కాదు నీ మొగుడు అని అంటాడు. అంటే రాజమన్నర్కి ఎప్పుడు అడ్డొస్తున్న దారాన్ని మొగుడులానే ఫీల్ అవుతాడు, వాడి కొడుకే ఇదంతా చేశాడని చెప్తారు. అందుకే మనకు ముందు నుంచి దేవ ఎంట్రీ సీన్లో కూడా గ్రీన్ లైట్తో ఎంట్రీ ఇవ్వడం చూడొచ్చు. అండ్ మన నీల్మావ స్క్రీన్ ప్లే గురించి మెచ్చుకోవాలి, ఎందుకంటే ఈ దేవ శౌర్యంగుడు అని వరద అలానే దుర్గాకి మాత్రమే తెలుసు. అసలు దేవాన్ని కలవకుండా చాలా జాగ్రత్త పడ్డాడు మన నీల్మావ. కానీ ఒకసారి దుర్గా జైల్లో కలిసినప్పుడు కూడా మన దేవ తన వంటి మీద ఒక దుప్పటి కప్పుకొని ఉంటాడు, ఎందుకంటే దేవ వంటి మీదున్న అంటే తన నెక్ అలానే హ్యాండ్ పెయిన్ ఉన్న మార్క్స్ ని చూస్తే దుర్గా గుర్తుపట్టేస్తాడు, అందుకని దుప్పటి కప్పుకొని ఉంటాడు మన దేవ. అలానే దేవ నారంగిని చంపేటప్పుడు కూడా దుర్గా అక్కడికి రాడు. అసలు బ్రిలియంట్ కదా మన నీల్మామ, అందుకే అంత పెద్ద డైరెక్టర్ అయ్యాడు. సో ఇప్పుడు ఈ కథలో మనకు ఉన్న క్వశ్చన్స్ అన్ని చెప్తాను, నాకు తెలిసిన కొన్నింటికి నేను ఆన్సర్ చెప్తాను, తెలియని వాటికి తెలీదని చెప్తాను. సో మీకు వేటికైన ఆన్సర్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. స్టార్టింగ్ నుంచి వద్దాం. నెంబర్ 1, ఎందుకని కృష్ణకాంత్ని ఓబులమ్మ 7 సంవత్సరాలుగా వెతుకుతుంది. అండ్ నెంబర్ 2, ఈ బిలాల్ గడు వరద మనిషి కానీ దేవ ఎక్కడుంటే అక్కడే ఉంటాడు. అలానే ఈ బిలాల్ అండ్ దేవ కృష్ణకాంత్కి ఇచ్చిన మాట ఏంటి? అండ్ నెంబర్ 3, దేవ వాళ్ళ అమ్మకి దేవ ఒక రాక్షసుడు అని ఎలా తెలిసింది? అండ్ నెంబర్ 4, ఈ రాధారామ ఎందుకు దేవ అలానే వరద మీద ఇంత పగ పెంచుకుంది? అండ్ నెంబర్ 5, ఆ సీల్ దేవ ఎందుకు సృష్టించాడు? అండ్ నెంబర్ 6, ఈ కాన్సార్ని వదిలి అందరూ తలా ఒక దిక్కు వెళ్ళి బ్రతుకుతుంటారు, ఎందుకు, ఎవరు తరమేశారు? అండ్ నెంబర్ 7, అసలు ఈ పండిత్ గాడెవడు, ఎందుకు ఆ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చాడు వీడికి రాజమన్నారు? అండ్ నెంబర్ 8, అండ్ దేవ ఆద్య వేసుకుంటారు? నువ్వు కొట్టావా? ఏ డౌటా? సారీ, పెళ్లి చేసుకుంటారంటారా? అండ్ నెంబర్ 9, మెయిన్ క్వశ్చన్, దేవ వరద ప్రాణ స్నేహితుల నుంచి బద్ద శత్రువులుగా ఎందుకు మారిపోయారు? సో ఇందులో నేను గెస్ట్ చేసిన కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాను. నెంబర్ 1, మన దేవాని వాళ్ళ అమ్మగారు కాన్సార్ నుంచి ఎందుకు తీసుకొచ్చింది? అసలు దేవ ఇంత విధ్వంసం చేస్తాడని ఎలా తెలిసింది? ఈ కాన్సార్కి వరద వెంట కేవలం మన దేవ మాత్రమే వెళ్తాడు, వాళ్ళమ్మ రాదు. ఇన్ఫ్యాక్ట్ అక్కడికి దేవ వెళ్ళటం ఆమెకు కూడా ఇష్టం ఉండదు, కానీ వాళ్ళకి వరద చేసిన సాయం గుర్తుకొచ్చి దేవాని పంపిస్తుంది. మరి ఒక్క ప్లాస్టిక్ కత్తి పట్టుకుంటేనే దేవ వాళ్ళమ్మ తెగ భయపడిపోతుంది, కానీ దేవ చేసిన కాటేరమ్మ ఫైట్ చాలా భయంకరంగా ఉంటుంది. అలానే పిచ్చి వాళ్ళని చంపేటప్పుడు కూడా అవేవి ఆమెకు తెలీదు. మరి ఎందుకు ఇంత భయపడిందంటే, మేబీ పార్ట్ 2లో సీజ్ ఫైర్ ఎత్తేసాక జరిగిన యుద్ధంలో దేవ అందరినీ లేపేసి వరదాకి కాన్సార్ ఇచ్చేసాక కాన్సార్క సలార్లాగా మారిన తర్వాత వరద దేవ కలిసి వాళ్ళ అమ్మగారిని కాన్సార్కి తిరిగి తీసుకుని వచ్చి ఉండవచ్చు, ఎందుకంటే వరద కూడా ఆమెని సొంత తల్లిలానే భావిస్తాడు. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఏదో భయంకరమైన ఒక సంఘటన జరిగి ఉండొచ్చు, లేదా మనకు మిర్రర్ షాట్ చూపిస్తారు గుర్తుందా, అది మర్చిపోయే సీనా చెప్పండి, అప్పుడే ఒక టన్నెల్ షాట్ని చూపిస్తారు మనకు. సో నా గెస్ ఏంటంటే, మన దేవ వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చేటప్పుడు ఎవరైనా వాళ్ళ మీద అటాక్ చేసి ఉండొచ్చు, అప్పుడు మన దేవ చేసిన ఆ యుద్ధం చూసి భయపడి ఉంటుంది, లేదా అంతకన్నా ఇంకా ఘోరమైన విషయం ఏదైనా జరుగుంటుంది. దానికోసం నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే మనం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇదే మెయిన్ క్వశ్చన్, మన దేవ అలానే వరదరాజమన్నారు బద్ద శత్రువులు అవ్వటానికి గల కారణమేంటి? మన దేవ వరద ఎంత మంచి స్నేహితులో మనందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీ కోర్ పాయింట్ ఉగ్రం మూవీ నుంచి తీసుకుంది,
కనుక ఈ ఉగ్రం మూవీలో ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య గొడవ రావడానికి గల కారణం, హీరో అక్కడ తన స్నేహితుడి యొక్క తమ్ముణ్ణి చంపేస్తాడు. ఆ తమ్ముడు కాదు, రియల్ తమ్ముణ్ణి చంపేస్తాడు. అందుకే వాళ్ళు ఎనిమీస్గా మారుతారు. మేబీ ఇక్కడ ఇలానే ఉంటుంది, లేదా ఏదైనా కొత్తగా మన నీలమామ ట్రై చేస్తాడా అన్నది చూడాలి. మ్యాక్సిమం ఇదే ఉంటుంది, దానికి ఏదైనా ఇంకొంచెం యాడ్ చేయొచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, దేవాహత్య చేసుకుంటారా, అదే పెళ్లి చేసుకుంటారా, అలానే శృతి బ్రతుకుతుందా లేక అవుటా? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. నాకు తెలిసి శృతి బ్రతికే ఉంటుంది, ఎందుకంటే 80% మూవీలో శృతి కనిపించదుగా. ఎందుకంటే మన నీలమావ అలా కాన్సర్ వెళ్ళి వస్తే టీమ్ ఇట్టే వెళ్ళిపోద్ది. సో పాప బ్రతికే ఉంటుంది. ఎక్కువ డైలాగ్స్ లేవని ఫీల్ అవ్వకు శృతి పాప. ఇక్కడ మా ప్రభాసన్కి 2 మినిట్స్ డైలాగ్స్ ఇచ్చాడు మన నీలమావ. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్తోనే 750 కోట్లు కొట్టాడు మన నీలమావ. అదే నెక్స్ట్ పార్ట్లో డైలాగ్స్ ఎంత ఎక్కువైతే అంత ఎక్కువగా కలెక్షన్స్ వస్తాయన్నమాట. సో చూసారుగా ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.